సహాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది ప్రాణం ఉన్నా కదలిక లేని జీవోత్సవంతో సమానం. మనం నిత్యం మూడు రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు, తిరిగి ఆ నిప్పు నీతలకే చుట్టుకుంటుంది. ఏమి చేయాలి అని ఎవరిని అడగకు, ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు, చెడు చెంతకి ఎప్పటికీ చేరకు. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడే గొప్పోడు, అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ముగ్గురిని ధరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారి కంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ, అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. మనిషి యొక్క గొప్పతనం ఆరడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగులం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్న తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికి తొందరగా దగ్గర అవ్వకూడదు, దగ్గర అయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది, కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎన్నటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది? బానిసత్వం అవుతుంది. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నవాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరమవుతుందని గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం.
అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవన్నీ. గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివాననైనా నేమి చేయలేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికే ఉంది. కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మన మనసుకు మించిన యుద్ధ భూమి, ఈ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవ్వరూ ఉండరు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి, విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే వాల్యూ ఎక్కువ. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వేలెత్తి చూపించేవాడు ఎవడో ఒక్క పూట ముద్ద కూడా పెట్టాడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా నీ జీవితం నీది. మీరు చేసేది మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మన మాటకే విలువనివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నింటిని చూసి జారిపడే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే అంత అలుసుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు.